జవాహర్ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఎందుకంటే గత 20 30 సంవత్సరాల్లో జవహర్ నగర్ ఎట్లుండే ఇప్పుడు ఈ 5 ఏళ్ళలో మన మల్లారెడ్డి సార్ గెలిచినాక మంత్రి అయినాక ఈ జవహర్ నగర్ సమస్యలన్నీ ఒక్కొక్కటిగా ప్రతి ఒక్కటి అనే దృష్టికి తీసుకెళ్ళినట్టయితే ప్రతి ఒక్కరిని రాంజెప్పి ప్రే పేరు పెట్టి కూసబెట్టి మాట్లాడిన ఘనత ఎవరంటే మల్లారెడ్డి సార్ అలాంటి జవహర్ నగర్ 95 ఖాళీలు ఉన్న జవహర్ నగర్ 28 డివిజన్లో కార్పొరేటర్లను 5 మంది కోఆప్షన్లను ప్రతి ఒక్కరిని కూసబెట్టి ఏ సమస్య ఉందని తెలుసుకున్న ఏకైక వ్యక్తి ఎవరంటే మా మల్లారెడ్డి సార్ కాబట్టి జవహర్ నగర్ గతంలో 30 ఏళ్ల కింద ఎట్లుండే ఇప్పుడు ఎట్లా చేసిందంటే మా మల్లారెడ్డి ఎలక్షన్ల కన్నా మేము అందరం చెప్పినాం నేను ఒకటి చెప్పిన జవహర్ నగర్ను ఒక పెద్ద పట్టణంగా తయారు చేస్తున్నామని చెప్పిన నేను ఒక అధ్యక్షునిగా 101% మా మంత్రి గారి దృష్టికి ప్రతి ఒక్కటి ప్రతిరోజు సమస్య తీసుకెళ్ళినాం డ్రైనేజీ సమస్య తీసుకెళ్ళినాం క్లీన్ చేసి నీట్గా ప్రతి ఒక్క డ్రైనేజ్ చేసేది సిసి రోడ్ల సమస్య తీసుకెళ్ళినాం రోడ్ క్లీన్ చేసిండు మెయిన్ రోడ్ సమస్య తీసుకెళ్ళినాం మేము మెయిన్ రోడ్ సెంటర్ లైట్ సిటీలో అమర్పేట పంజగుట్ట ఎస్ఆర్ నగర్ జుబ్లీసీ లెక్క చేయాలని చెప్పుకున్నాం అలాంటి రోడ్లను తయారు చేస్తున్నాడు మా మల్లారెడ్డి సార్ కేసీఆర్ కేటీఆర్తో కష్టపడి అలాంటి డెవలప్మెంట్ చేసే మా మంత్రి గారిని ఎవ్వరు కానీ జవహర్ నగర్ కార్పొరేషన్నే కానీ మేడ్చేరికి వెళ్ళి ఎవ్వరు రేపు రాబోయే రోజుల్లో ఉడకంగా మేమందరం కంకణం కట్టుకో ప్రతి సమస్య ఇంకా జవహర్ నగర్ కార్పొరేషన్ సమస్య పెద్ద సమస్య ఉన్న 30 ఏళ్ళ 2 లక్షలు 3 లక్షలు ఉన్న జనాభాలు అందరూ ఇల్లు కట్టుకోవాలంటే భయం ఉంది ఈరోజు మా మంత్రి కేసీఆర్ మంత్రి మల్లారెడ్డి సార్ కేటీఆర్ కేసీఆర్తో తీసుకెళ్ళి ఆ సమస్యను దూరం చేసి ఇవాళ 3 లక్షల జనాభాలో దేవుడై నిలిచినాయి మా మల్లారెడ్డి సార్ అలాంటి పనులు చేస్తున్న మా మల్లారెడ్డి సార్కు ప్రజలందరూ ఎక్కడ చూసినా ప్రజా సమస్యలో ఏడ చూసినా మా మల్లారెడ్డి సార్ ఉండి క్లియర్ చేసే వ్యక్తి ఎవరంటే మల్లారెడ్డి సార్ అలా 58 59 పట్టాలు ఇచ్చాను ఈ 30 ఏళ్ళ ఈ ఏ ప్రభుత్వం పట్టించుకోదు పట్టాలు ఇప్పిస్తున్నాడు 58 జివో అమలు చేసి రెగ్యులరేషన్ చేస్తున్నాడు మిషన్ భగీరథ ఇంటింటికి నల్ల కనెక్షన్ ఇప్పిస్తున్నాడు ఏ రోడ్డు ఏ గల్లీలో చూసినా చేస్తున్నాడంటే మా మల్లారెడ్డి సార్ ప్రజలందరూ కూడుకుని అందరు తప్పున సార్ మల్లారెడ్డి సార్ ఎప్పుడు మనసు పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా ఎవరు ఏమన్నా వచ్చి పోయినసారి కన్నా మెజార్టీగా నిన్ను గెలిపించడమే మా లక్ష్యం అని చెప్పి ప్రతి ఒక్క అన్న తమ్ముడు చెల్లె అక్క మామ తాత మామ ప్రతి ఒక్కరిని అడిగినా ఏ గల్లీలో పోయినా 95 కళ్ళు మేము బీఆర్ఎస్ ఎమ్మడు ఉంటాం బీఆర్ఎస్ 5 ఏళ్ళలో ఇంత డెవలప్మెంట్ అయిందని చెప్పి కోరుకుంటున్నారు మీరందరూ కోరుకున్నందుకు మీ అందరికీ మంచి పూర్తిగా నా తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫున పార్టీ ప్రెసిడెంట్ తరఫున మీకు అందరికీ నేను మంచి పూర్తిగా కొండల ముద్ర ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరు ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీలో మీకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ మంచి పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కేసీఆర్ జై కేటీఆర్